వైసీపీలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు, కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇన్చార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, కనీసం 50 స్థానాల్లో మార్పు ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదే అభ్యర్థులు మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించారు. కానీ ఇక ఉపేక్షించకూడదని, మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు వైసీపీ అధిష్టానం. అనుకున్నదే తడవుగా ఐపాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జుల మార్పుపై దృష్టి సారించారు. ఈసారి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే బలమైన నేతలు ఉంటే వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల్ని మార్చారు. మంత్రి విడదల రజని ఈసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేయరని తెలిపోయింది. మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను ఇన్ఛార్జుగా నియమించారు. రజనికి గుంటూరు పశ్చిమను కేటాయించారు. గుంటూరు పశ్చిమ టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పేరుంది. అక్కడ వైసీపీ టికెట్ కోసం 6 డజన్ మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు టికెట్ లేనట్టే. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కనీసం 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి ఉందని, నియోజకవర్గాలు మార్చనున్నారని చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయటం కష్టమన్న వాదన వినిపిస్తోంది.